జనతా పార్టీ రఘురామ కృష్ణదాస్ కి హ్యాండ్ ఇచ్చిందా? అసలు రఘురామ కృష్ణని మీరు యూజ్ అంటారో వాడుకుని వదిలేశారా? ఒక విషయం చెప్తా, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడాలా, నేను దానికి సిద్ధపడి ఉన్నాను. ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు నరసాపురం జిల్లా నుంచి, ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యులు కాదు, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం లేదు. ఇంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి సభ్యులు కాదు, ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆయన సీటు ఆశించుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారని చెప్పుకోవచ్చు, చేశారా లేదా అన్నది ఆయన తెలుసున్న విషయం. ఆయనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పత్రికా విలేకరు, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు తెలుగు పత్రికల్లో పనిచేసినటువంటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, TV9 కానీ, అలా పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం పనిచేసిన పని విధానం మీద పోరాటం చేసిన వాళ్ళే. ఆయనది గొప్ప వ్యక్తి కాబట్టి, ఎంపీ కాబట్టి ఎక్స్పోజర్ దొరికింది. మీరు వీడియో తీస్తారు కాబట్టి మీరు కెమెరా వెనకాల ఉండిపోయారు, ఆయన కెమెరా ఎదురున్నాడు. మీరు చేసిన పోరాటంలో భాగమే ఆయన ఎదురుకు రావడం జరిగింది. అంటే రాష్ట్ర పొత్తులకు సంబంధించి విజయావకాశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి? 100కి 100% భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా పోటీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని 2024లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న స్థానాల పట్ల పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించే అవకాశం ఉందా? ప్రచారం చేస్తే ఎటువంటి ప్రచారం చేయించబోతున్నారు? ప్రచారం దీనికి సంబంధించిన వివరాలు, అంటే ప్రచార విధానం కానీ దీనికి సంబంధించినటువంటి విధానాలు పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్తారు. క్షమించాలి, అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది పవన్ కళ్యాణ్? ఆయన మా మిత్రుడు సార్, మా మిత్ర పార్టీలో ఆయన ఒక పార్టీ అధ్యక్షులు, ఆయన మాతో కలిసి ఉన్నారు 2019 నుంచి. ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అభిమాని, నరేంద్ర మోడీ గారి అభిమాని. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కష్టసుఖాలు తీర్చడం కోసం ప్రీతం ప్రధాన నరేంద్ర మోడీ గారిని నేను తెలుగుదేశంతో కలిసి నడవడానికి ఒప్పిస్తానని చెప్పినటువంటి నాయకుడు ఆయన. అలా దాంట్లో విజయం సాధించారు ఆయన. సరే, NDA గెలుపు యొక్క అవకాశాలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో 2024లో NDA ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అత్యధిక సీట్లతో. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించుకుంటే NDA గవర్నమెంట్ ఏర్పడడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో సీట్ల సర్దుబాటుకి సంబంధించి, సీట్ల కేటాయింపుకి సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక మేధోమథనం జరిగిన తర్వాత మాత్రమే సీట్ల కేటాయింపు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్లకు పెద్దపేట వేసినది మాత్రం పూర్తిగా అసత్యం. సుజన యదురెడ్డి వ్యక్తి యొక్క అనుభవాలను వాడుకునేందుకు పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేసిన బీజేపీ వర్మకు పట్టం కట్టే ఆలోచనతో పాటు బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే ఆలోచనల మేరకు మాత్రం ఇటువంటి వ్యక్తులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సోమవీరరాజు, మాధవ్, తపనా చౌదరి వంటి వ్యక్తులకు భవిష్యత్ కాలంలో పెద్దపేట వేసి వారందరికీ ఉన్నత స్థానాలు కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఆలోచన చేస్తుంది. పవన్ కళ్యాణ్ని వ్యూహాత్మకంగా వాడుకునేందుకు రాష్ట్రంలో పొత్తుకు కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్కు పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కు ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తుంది. ఆయనతో పూర్తిగా ప్రచారాన్ని నిర్వహించేందుకు బాధ్యతను కూడా అప్పగించేందుకు పార్టీ మీద జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో ప్రభుత్వ ఏర్పాటులో NDA కీలక భూమిక పోషిస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వంగా NDA ఉండబోతుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.